హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఎల్బో హ్యాండ్స్ కట్ చేశారంటే ఒక్క ముడత కూడా రాదండి నేను చెప్పినట్టుగా మీరు ఈ టిప్ అనేది పాటించండి సరిపోతుంది ఇక్కడ హోల్ రౌండ్ పదహారు ఇంచీలు అందులో సగం ఎనిమిది ఇంచీలు ఇలా హ్యాండ్ డౌన్ దగ్గరకు వచ్చేలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర సెవెన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ వరకు మీకు నార్మల్గా హ్యాండ్కి ఎలా మార్కింగ్ చేస్తారో విధంగా మార్కింగ్ ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఐదు ఇంచీలు మార్కింగ్ చేశాను ఎల్బో హ్యాండ్స్లో ఎక్కువగా చాలామందికి రింకిల్స్ అనేవి ముడతలు అనేవి వస్తాయి అది రాకుండా ఉండాలంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టినప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ యొక్క పొడవు అనేది ఇంచీలు పెడతాము అదేవిధంగా ఆరుంచిల దగ్గర మీరు హ్యాండ్ లూజ్ ఎంత అనేది తీసుకోవాలి ఇక్కడ మీరు బాడీ మెజర్మెంట్స్ని బట్టి అయినా సరే మీకు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు షార్ట్ హ్యాండ్స్ అనుకోండి అప్పుడు హ్యాండ్ చివరి వైపున లూజ్ ఎంత ఉంది అనేది చూసుకొని ఆ లూజ్ని ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరించిల దగ్గర ఆ లూజ్ని మార్కింగ్ చేయాలి ఆది బ్లౌజ్లో కానీ బాడీ మెజర్మెంట్లో కానీ మీరు హ్యాండ్ పొడవు ఇంచుల దగ్గర లూజ్ తీసుకుంటే ఓకే లేదు అనుకుంటే ఇక్కడ హ్యాండ్ చివరి వైపున ఐదించులు లూజ్ పెట్టాం కదా దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ ఆరించులు లూజ్ అనేది మార్కింగ్ చేయాలి హ్యాండ్ పొడవు ఇంచుల దగ్గర మీరు లూజ్ అనేది తీసుకొని మార్కింగ్ చేయాలి ఈ టిప్పు వల్ల మీకు ఎలా ముడత తగ్గుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇలా కరువు అనేది డ్రా చేసేయండి నార్మల్గా ఆమ్ హోల్ రౌండ్ కరువు ఎలా ఉంటుందో అలా డ్రా చేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసాం కదా ఇంచీలు పొడవ దగ్గర ఇక్కడికి ఇలా కలపాలి స్కేల్తో తర్వాత మళ్ళీ ఈ మార్కింగ్ నుంచి ఈ చివరి వరకు ఇలా కలపాలి చూడండి ఒక్కసారి దీనివల్ల ముడత ఎలా తగ్గుతుందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్ కట్ కోసం ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని సేమ్ ఇదే విధంగా ఇప్పుడు షేప్ ఎలా అయితే ఉందో అలాగే మీరు ఖచ్చి దగ్గర కూడా మార్కింగ్ అనేది చేయాలి ఇక్కడ కొద్ది కరువు షేప్లో మీకు వచ్చింది చూడండి ఈ లైన్ అనేది స్ట్రైట్గా రాలేదు కొద్ది కరువు షేప్లో వచ్చింది దీనివల్ల ముడత ఎలా తగ్గుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు టిప్ అనేది ఏం నేర్చుకున్నారు హ్యాండ్ పొడవు ఆరు ఇంచుల దగ్గర కూడా మీరు లూజ్ అనేది తీసుకొని ఎల్బో హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఇక్కడ చంక దగ్గర ఈ చివర నుంచి హ్యాండ్ పొడవు ఆరెంజ్ల దగ్గర లూజ్ తీసుకున్నాం కదా అక్కడికి ఒక లైన్ డ్రా చేసాము అక్కడి నుంచి చివరి వరకు స్కేల్తో ఒక లైన్ డ్రా చేసాము అయితే మీరు నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ డ్రా చేసినప్పుడు ఏం చేస్తారు ఈ పైన చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి హ్యాండ్ చివరి వైపున లూజ్ వరకు కూడా ఒకటే లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేస్తారు చూడండి ఈ లైన్ అనేది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు డ్రా చేశాను కదా ఈ లైన్ అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి ఈ లైన్ ఏమి ఇలా స్ట్రైట్గా వచ్చింది ఇక్కడ కూడా మీకు కచ్చి దగ్గర కూడా మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి నార్మల్గా మీరు లైన్ అనేది ఇక్కడ నుంచి ఈ లూజ్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా కలిపేస్తారు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినప్పుడు అయితే ఇక్కడ చూడండి నేను డ్రా చేసిన లైన్కి ఈ లైన్కి మధ్యన ఇక్కడ మీకు డాట్స్ పెడుతున్నాను కదా ఇంత క్లాత్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఈ ఎక్కువగా వచ్చిన క్లాత్ వల్లే ముడతలు అనేవి వస్తాయండి దాన్నే ఇక్కడ మనము నేను చెప్పిన టిప్పు ద్వారా మీరు ఆ క్లాత్ అనేది తగ్గించడం వల్ల ముడత అనేది రాదనమాట ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి నేను కట్ చేస్తున్న లైన్ ఫస్ట్ డ్రా చేసిన లైను నార్మల్గా మీరు డ్రా చేసే లైను స్ట్రైట్గా ఉంటుంది కదా అలా కాకుండా నేను ఫస్ట్ మీకు చెప్పిన టిప్ ద్వారా డ్రా చేసిన లైన్లో కట్ చేస్తున్నాను ఇంత క్లాత్ ఎక్కువ ఉండిపోవడం వల్ల ముడతొస్తుంది ఇక్కడ మనం పాటించిన టిప్ అంటే ఏమిటి షార్ట్ హ్యాండ్స్ ఉన్న ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి అక్కడ ఎంతైతే లూజ్ ఉందో షార్ట్ హ్యాండ్ దగ్గర అదే లూజ్ని మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట అంటే ఇప్పుడు మీరు ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నప్పుడు ఇంచీల దగ్గర ఎంత లూజ్ ఉంటుంది అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు స్ట్రైట్గా లైన్ అనేది స్కేల్తో డ్రా చేసినప్పుడు అక్కడ ఇంచుల పొడవ దగ్గర లూజ్ అనేది ఎక్కువ రావడం వల్ల ముడత అనేది వస్తుంది